నువ్వు పుట్టినప్పటి నుంచి పెరిగే క్రమంలో నీ చుట్టూ ఉన్న వాతావరణమే నిన్ను మారుస్తుంది. నువ్వు దొంగల మధ్యలో పెరిగితే నీకు దొంగతనం తప్పనిపించదు, వ్యభిచారుల మధ్యలో పెరిగితే వ్యభిచారం తప్పనిపించదు. అదే సందర్భంలో అడవి జంతువుల మధ్య పెరిగితే అడవి జంతువుల్లాగానే ఆలోచిస్తాం, అడవి జంతువుల్లాగానే బిహేవ్ చేస్తాం. ఇది నువ్వు పుట్టుకతో సంబంధం లేదు, నీ పుట్టుకకి తోడు నీ పెంపకంతో సంబంధం ఉండేటువంటి అంశం. ఇప్పుడు అమెరికాలో డెవిల్స్ సంతానాలు ఎక్కువ అవుతున్నాయి. ఎందుకంటే ఒక అమ్మ ఒక నాన్నకు కాకుండా ఒక అమ్మకి ఇంకొక నాన్నకి, ఒక నాన్నకి ఇంకో అమ్మకి పుట్టేటువంటి సంతానాలు కావడం వల్ల కుటుంబ సంబంధాలు తక్కువయ్యి, అమ్మా నాన్నల ఆప్యాయతలు కరువయ్యి, ఆ పైన తప్పుని ఒప్పు ఒప్పుని తప్పుగా భావించేటువంటి విధానం, దాంట్లో దైవత్వం కంటే కూడా దెయ్యపుతనమే బెటర్ అంటూ వీఆర్ డెవిల్స్ అంటూ లేకపోతే ఐఆమ్ డెవిల్ అంటూ పోస్టులు పెట్టుకునే వాళ్ళు బోల్డ్ ఎంతమంది ఉన్నారు. అందులో అమ్మాయే ఇప్పుడు ఏది ముక్కు పచ్చలారని పసిబిడ్డలకి ఎలాంటి ఇంజక్షన్లో ఏ మందు లేకుండా ఉట్టి గాలిని పెట్టి పిల్లల్ని చంపేసినటువంటి సంఘటన, సారీ బ్రిటన్లో చోటు చేసుకున్నటువంటి సంఘటన. ఈ బ్రిటన్లో చోటు చేసుకున్న సంఘటనలో ఒక విచిత్రమైనటువంటిది ఏంటంటే, భారతీయ డాక్టర్ ఏనాడో చెప్పాడు అమ్మాయి స్వభావాన్ని, అక్కడ ముగ్గురు పిల్లలు చనిపోయినటువంటి సందర్భంలో అక్కడ అనీజీగా ప్రవర్తిస్తున్నటువంటి అమ్మాయిని గురించి కంప్లైంట్ చేస్తే అమ్మాయి మీద ఇట్లా తప్పుడు ప్రచారం చేస్తూ ఉంటూ మన డాక్టర్ చేతనే ఆ రోజున దాన్ని ఏమంటారు క్షమాపణ పత్రం రాయించారు, అంత దుర్మార్గం చేశారు. చివరికి ఆ అమ్మాయే చంపింది. ఇప్పుడు ఆ అమ్మాయి ఏమంటుంది, దేవుడితో ఆట ఆడుకుంటున్నాను నేను, దేవుడికి నా సంగతి ఏంటో చూపించాను అంటే దేవుడి మీద దెయ్యం విజయం అంటూ విట్టాటహాస్యం చేస్తుందంట. ఇలాంటి దరిద్రం ఈ యూరప్ దేశాలకే చెల్లినటువంటి పరిస్థితి. 33-year-old బ్రిటిష్ నర్స్ లూసీ లెడ్బై వాజ్ ఫౌండ్ గిల్టీ ఆఫ్ కిల్లింగ్ 7 న్యూ బోర్న్ బేబీస్. ద కిల్లర్ బ్రిటిష్ నర్స్ వాజ్ ఆల్సో చార్జ్డ్ విత్ అటెంప్టింగ్ టు కిల్ అనదర్ 6 బేబీస్ లెట్ కిల్డ్ న్యూ బోర్న్ బేబీస్ ఇన్ ద నియోనాటల్ యూనిట్ ఆఫ్ హెర్ఫోర్డ్ కౌంటెస్ ఆఫ్ చెస్టర్ హాస్పిటల్. ద పోలీస్ సే దట్ దే హ్యాడ్ బీన్ అనేబుల్ టు ఫైండ్ ఏ మోటివ్ బిహైండ్ ద కిల్లింగ్స్. డిటెక్టివ్ చీఫ్ ఇన్స్పెక్టర్ నికోలా ఈవెన్స్ డిస్క్రైబ్డ్ ద నర్స్ ఏ బిగే. ఇది చివరికి అక్కడ పోలీసులు కారణం కనుక్కోలేకపోతున్నామంటే అమ్మాయి ఒక దెయ్యం లక్షణం, అంటే తనకి తాను దెయ్యంగా ఫీల్ అయ్యేటువంటి వ్యక్తిత్వం సైకలాజీ ఉన్నటువంటి అమ్మాయి అని తేల్చారు.